ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేటీవి ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే ఐటమ్ ఆవడ తయారు విధానం అండి. దీన్ని పెరుగు గారని కానీ, పెరుగు వడని కానీ, ఆవడని కానీ, దహి వడని కానీ, ఇలా రకరకాల పేర్లతో పిలుచుకోవచ్చు. దీన్ని మనం కొన్ని చిట్కాలు కనుక పాటించి ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే చాలా మెత్తగా వస్తాయండి, చాలా బాగుంటాయి. పెరుగుని బాగా పీల్చుకుని చాలా రుచిగా ఉంటాయి. కొంతమంది పెరుగు పీల్చుకోదు, గట్టిపడిపోతూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇలా మనం కనీసం 4 గంటల ముందు మినపగులు నానబెట్టుకోవాలండి, లేదంటే రాత్రి నానబెట్టుకున్న పర్వాలేదు. అలాగే పెరుగు, చిక్కని పెరుగు తీసుకుని అందులో చిటికడంత పసుపు వేసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద కడాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని, నూనె వేడెక్కినాక మనం అందులో ఏం చేయాలంటే పోపు దినుసులు అన్నీ వేసుకోవాలన్నమాట. అంటే ఆవాలు, అలాగే జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ ఆవాలు వేసుకుంటాం, తర్వాత జీలకర్ర వేసుకుంటాం, తర్వాత మినపగుళ్ళు. మినపగుళ్ళు వేసుకుంటే కనుక మంచి బాగుంటుందండి, అంటే టేస్ట్ వేరేలా ఉంటుంది మినపప్పుకి, మినపగుళ్ళకి. అలాగే శనగపప్పు, తర్వాత ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి, ఈ 3 వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసాం కదా, ఇప్పుడు కరివేపాకు వేస్తాం, తర్వాత పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా దోరగా వేగేలాగా వేయించుకోవాలండి. పోపు అన్నది మనకి బాగా వేగాలి, పచ్చిదనం లేకుండా దోరగా వేగాలి. వేగిన తర్వాత మనం ఆల్రెడీ పెరుగులో పసుపు కలుపు ఉంచుకున్నాం కదా, అందులో వేసేసుకుని ఈ పోపు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. దీనికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకోవాలి, అంటే ఓన్లీ పెరుగుకి సరిపడ ఉప్పు వేసుకుంటున్నాం అన్నమాట. ఈ ఉప్పు మనకి పెరుగులో బాగా కలిసేలాగా కలిపేసుకుని ఈ పెరుగుని పక్కన పెట్టుకోండి. ఎందుకు నేను ముందుగానే పోపు వేసేస్తున్నానంటే ఈ పోపు అంతా పెరుగులో నాని మంచి రుచి వస్తుంది అనమాట. అది నానేలోపు మనం మళ్ళీ ఏం చేద్దామంటే మినపగులు నానబెట్టుకున్నాం కదా ఒక 4 గంటల ముందు కానీ ముందు రోజు కానీ, దాన్ని శుభ్రంగా కడిగేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని అసలు వాటర్ యాడ్ చేయకుండా వీలైనంత వరకు మనం ముద్దగా తయారు చేయడానికి ట్రై చేసుకోవాలండి. ఈ మినపగుళ్ళకి సరిపడు ఉప్పు వేసేసినట్లయితే కొంచెం బాగా మెత్తబడతాయి అనమాట. ఇలా కొంచెం కొంచెం, ఒకవేళ మరీ అవసరమైతే కొంచెం వాటర్ లైట్గా యాడ్ చేసుకోండి అంతే. ఇలా పేస్ట్లా తయారు చేసుకోవాలి. చేతుల్ని నీళ్ళలో ముంచుకుని అప్పుడు చిన్న ఉండ కింద తీసుకుని మనం ఈ పిండిని ఇలా మధ్యలో చిల్లు పొడుచుకుని కాగే నూనెలో వేసేసుకోవాలండి. ఇలా మీకు చేతితో చేసుకోవడం రాలేదంటే కనుక ఒక పేపర్కి నూనె రాసుకుని దాని మీద ఇలా ఒక వండని ఇలా అప్పడంలా చేసుకుని మధ్యలో చిల్లు పెట్టి దాన్ని వేసేసుకోండి. కాగే కాగే నూనెలోకి వేసేసుకోండి, సైడ్ నుంచి వేసుకోండి. ఇది మనం వేగడం కూడా మనకి దోరగా వేగేలాగా, అంటే సిమ్లోనే, అంటే లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. వెనక ముందు కూడా అంతా బాగా వేగేలాగా. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఏంటంటే నల్లని చారల కింద వచ్చేస్తాయండి, అలా రాకుండా మనకి లో ఫ్లేమ్లోనే బాగా దోరగా వేగేలాగా వేయించుకోండి. అలాంటప్పుడు బాగా వస్తాయి. నేను మధ్యలో హై ఫ్లేమ్లో పెట్టేసి లో ఫ్లేమ్ ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టి అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను. మీరు అలా చేసుకోవడానికి వీలవదు అంటే కనుక అలా చేసుకోండి. ఇలా ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఆల్రెడీ మనం తీసిన గారెలు ఉంటాయి కదా, అవన్నీ కూడా నీళ్ళలో వేసేసుకోవాలి. ఎందుకు నీళ్ళలో వేసుకోవాలి అంటే ముందు నీళ్ళలో నానిపోతే గారె అనేది చాలా సాఫ్ట్ అవుతుంది అనమాట. చాలా సాఫ్ట్ అయిన తర్వాత అప్పుడు ఇలా చేతులతో నీళ్ళు పిండేయాలి. ఇంకొక వాయు వేసుకుంటాం కదా గారెలో, అవి అవ్వేలోపు ఇవి నానిపోతాయి కదా, వీటిని చేతితో ఇలా పిండేసి ఆల్రెడీ పోపేసిన పెరుగు ఉంది కదా అందులో వేసేసుకోవాలి. ఇలా పెరుగులు ఈ గారెలన్నీ నానిపోతాయి. ఆల్రెడీ నీళ్ళలో నానే కాబట్టి పెరుగు చాలా తొందరగా పీల్చుకుంటాయి. మీరు వెంటనే సర్వ్ చేసుకోవాలన్నా కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇలా అవసరం లేదంటే ఓన్లీ గారెల కింద కూడా ఉంచేసుకోవచ్చు, గారెలు కూడా తినచ్చు. ఓకేనా? ఆగండి ఆగండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ పర్పస్.